వెళ్లే దారిలో ఎన్ని కష్టాలు ఎదురైనా నిప్పులు చిమ్ముకుంటూ నింగికేగిన తెలుగు బిడ్డ కథ. ఎన్నో భయానక వ్యాధులకు ముచ్చమటలు పట్టించిన వ్యక్తి ప్రస్థానం ఇది. డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారు 1895లో ఆంధ్రప్రదేశ్లోని భీమవరంలో ఒక పేద కుటుంబంలో జన్మించారు. అతను వెనుకబడిన కుటుంబానికి చెందినప్పటికీ సుబ్బారావు గారు తన చుట్టూ ఉన్న మరణాలను మరియు బాధలను చాలా చిన్న వయస్సులోనే చూడడం ద్వారా బహుశా ఆ వేదన అతనిని వైద్యం వైపు నడిపించేలా చేసింది. బ్రిటిష్ వస్తువులను బహిష్కరించాలని గాంధీజీ ఇచ్చిన పిలుపును అనుసరించి అతను ఖాదీ శస్త్రచికిత్స దుస్తులను ధరించడం ప్రారంభించారు. ఇది అతని శస్త్రచికిత్స ప్రొఫెసర్ బ్రాడ్ఫీల్డ్ కు అసంతృప్తిని కలిగించింది. తత్ఫలితంగా అతను తన వ్రాత పరీక్షల్లో బాగా రాణించినప్పటికీ అతనికి పూర్తి MBBS డిగ్రీ కాకుండా తక్కువ LMS సర్టిఫికేట్ లభించింది. అదే సమయంలో అతను 8 రోజుల వ్యవధిలో ఉష్ణమండల స్ట్రూ కారణంగా తన అన్నయ్య మరియు తమ్ముడు మరణాలను చూశారు. కాకినాడలోని మల్లాది సత్యలింగం నాయకర్ చారిటీస్ మద్దతు చేయడం మరియు అతని మామగారు సేకరించిన ఆర్థిక సహాయం సుబ్బారావు అమెరికా వెళ్లడానికి వీలు కల్పించింది. అతను అక్టోబర్ 26, 1922న బోస్టన్ చేరుకున్నారు. మార్గాన్ని ఛేదించే ఆవిష్కరణల ప్రయాణం అప్పుడే మొదలైంది. అతను మొదట శరీర ద్రవాలు మరియు కణజాలాలలో ఫాస్ఫరస్ అంచనా వేయడానికి కెలోరీమెట్రిక్ పద్ధతిని కనుగొన్నారు. అతను కణంలో శక్తి వనరుగా ATP పనితీరును కనుగొన్నారు. రక్తహీనత నివారణలో పరిశోధనలలో భాగంగా ఫోలిక్ యాసిడ్ సంశ్లేషణకు దారితీసింది. ఇది నవజాత శిశువులలో వెన్నుపాము లోపాలను నిరోధించడంలో సహాయపడుతుంది. ఇప్పటికీ గర్భిణులకు ఫోలిక్ ఆసిడ్ వాడుతూనే ఉన్నారు. అతను క్యాన్సర్ కీమోథెరపీలో ముఖ్యంగా పిల్లలలో లుకేమియా చికిత్సలో యాంటీ ఫోలిక్లను ప్రవేశపెట్టారు. అతను ఓరియోమైసెన్ అని పిలిచే టెట్రాసైక్లిన్లలో మొదటిదాన్ని కనుగొన్న బృందానికి నాయకత్వం వహించారు. బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు మరియు మలేరియా చికిత్సలో ఉపయోగించే డాక్సీసైక్లిన్ ఈ ఔషధాల కుటుంబానికి చెందినది. 1994లో టెట్రాసైక్లిన్లు గుజరాత్ మహారాష్ట్రలలో ప్లేగు మహమ్మారిని నిర్మూలించడంలో సహాయపడ్డాయి. అలా సుబ్బారావు గారు మరణించిన అర్ధ శతాబ్దం తరువాత తన ఆవిష్కరణతో మాతృభూమిని రక్షించారు. సుబ్బారావు గారు చేసిన కండరాల శక్తికి మూలంగా చేసిన ATP ఆవిష్కరణ 1922 నోబెల్ విజేతల ఆవిష్కరణకు పూర్తి విరుద్ధం. వారి ఉద్దేశం ప్రకారం లాక్టిక్ యాసిడ్ కండరాల శక్తికి మూలం. యూరప్ లోని బయోకెమిస్ట్ కమ్యూనిటీ 20 సంవత్సరాలకు పైగా ATPను గుర్తించలేదు. ఫోలిక్ యాసిడ్ టెట్రాసైక్లిన్ మరియు ATPతో సాధించిన విజయాలకు నోబెల్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి, కానీ అది జరగలేదు. ఆయన చేసిన ఆవిష్కరణలకు ముందు నోబెల్ పెద్ద విషయం కాదు. నోబెల్ కమిటీ అతనిని బహుమతికి పరిగణించినప్పటికీ అతనిని చిత్రం వారి కారిడార్లో వేలాడటం గమనార్హం. తన సహోద్యోగులులాగా కాకుండా సుబ్బారావు గారు తన శాస్త్రీయ ఆవిష్కరణలను విక్రయించలేదు. అతని ఔషధాల కోసం పేటెంట్లు కోరలేదు మరియు మీడియా నుండి ఎప్పుడూ దృష్టిని ఆకర్షించలేదు. సుబ్బారావు గారు 53 సంవత్సరాల వయస్సులో గుండెపోటు కారణంగా మరణించారు. సుబ్బారావు యొక్క సమకాలీనుడైన సైరస్ హెచ్ ఫిస్కే అసూయతో అతని అనేక ముఖ్యమైన రచనలను అణచివేసి నాశనం చేశారని అంటారు. సుబ్బారావు సహోద్యోగి జార్జ్ హిచింగ్స్ సుబ్బారావుచే వేరుచేయబడిన కొన్ని న్యూక్లియోటైడ్ల ఆవిష్కరణలు ఇతర శాస్త్రవేత్తలు సంవత్సరాల తర్వాత తిరిగి కనుగొనవలసి వచ్చింది అని చెప్పారు. అతని గౌరవార్థం ఒక ఫంగస్ జాతికి సుబ్బరోమైసెస్ అని పేరు పెట్టారు. ఆర్గోసి April 1950 సంచికలో వ్రాస్తూ డోరంకే ఆంట్రిమ్ ఇలా చెప్పారు, డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గురించి మీరు బహుశా ఎన్నడూ విని ఉండరు. ఎవరో ఒకరు బ్రతికారు కాబట్టే మీరు ఈరోజు బాగానే ఉండి ఉండవచ్చు, కానీ సుబ్బారావు గారు బ్రతికారు కాబట్టి మీరు ఎక్కువ కాలం జీవిస్తున్నారు.